హైవేర్స్ వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డా ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే టాలీ సొల్యూషన్ వాళ్ళు లేటెస్ట్గా టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ని లాంచ్ చేశారండి మనకి ప్రీవియస్గా టాలీఈర్పి నైన్ ఉందండి దాన్ని రీప్లేస్ చేసుకుని మనకి ఈ టాలీ ప్రైమ్ అనేది రావడం జరిగింది ఇప్పుడు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దానికి కావాల్సిన మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి అలానే మనకి ప్రీవియస్గా మన సిస్టంలో టాలీ టాలీఈర్పి నైన్ సాఫ్ట్వేర్ ఉందండి అందులో కంపెనీస్ ఉన్నాయి మనం స్టోర్ చేసిన డేటా ఉంది ఆ డేటాని కంప్లీట్గా లేదా మనకు కావాల్సిన కంపెనీని మనం ఈ టాలీ ప్రైమ్లో ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఓకే చూడవ్ వియర్స్ ప్రీవియస్గా చెప్పాలంటే మనకి ట్యాలీ ఈఆర్పి నైన్ రాకముందే మనకి ఈ సిక్స్ పాయింట్ త్రీ వర్షను సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ వన్ నైన్ పాయింట్ జీరో దాని తర్వాత ఈఆర్పి నైన్ వచ్చింది దాని తర్వాత జిఎస్టీ వర్షన్ వచ్చిన తర్వాత అందులో మనకి వర్షన్స్ వచ్చినాయి మనకి సిక్స్ పాయింట్ టూ పాయింట్ జీరో సిక్స్ పాయింట్ టూ త్రీ అని ఇలా వచ్చినాయి దీని తర్వాత ట్యాలీ ప్రైమ్ అండ్ వర్షన్ వచ్చి వన్ పాయింట్ జీరో అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి టాలీ సొల్యూషన్స్ అని టైప్ చేయండి ఓకే డైరెక్ట్గా ఎంటర్ కొట్టేసేయండి ఫస్ట్ వెబ్సైటే టాలీ సొల్యూషన్ వాళ్ళది ఓకే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుందండి దీన్ని ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో మీకు వితిన్ సెకండ్స్లో ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది దీని మెమరీ వచ్చి జస్ట్ థర్టీ నైన్ ఎంబీ ఉంటుంది ఓ ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోయింది ఓకే ఓకే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలంటే మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి బేసిక్ సిస్టంలో కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది ఏది ఎందుకంటే ఇది ట్యాలీ సాఫ్ట్వేర్ ఇది బేసిక్ సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీనికి ర్యామ్ వచ్చి ఫోర్ జీబీ ఉన్న చాలండి ఫోర్ జీబీ ఇంకా అంతగానే ఎక్కువ ఉన్న ఇన్స్టాల్ అయిపోయింది అలానే ప్రాసెసర్ వచ్చి ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ ఇంకా ఓల్డ్ చూసుకుంటే డ్యూల్ కోరు కోర్ టూ డ్యూలో కూడా మనకేంటి ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిద్ది కానీ ఒకే ఒక మైనస్ ఏంటంటే ఇది ఓన్లీ సిక్స్టీ ఫోర్ బిట్లో మాత్రమే రన్ అయ్యేటట్టుగా ఇన్స్టాల్ అయ్యేటట్టుగా ఇచ్చారు ఓకేనా థర్టీ టూ బిట్ అయితే ఇంకా ఇవ్వలేదు నాకు తెలిసి చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు థర్టీ టూ బిట్ ఓఎస్ వాడే వాళ్ళు కూడా ఉన్నారండి ఓకే వాళ్ళకైతే ప్రాబ్లమే సిక్స్టీ ఫోర్ బిట్లో మాత్రమే రన్ ఇంకా మీరు ఎలాంటి ఓల్డ్ సిస్టమ్ మెయింటైన్ చేసినా అందులో ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాల్ జరిగేటప్పుడు సీ డ్రైవ్లో మినిమమ్ వన్ ఫిఫ్టీ ఎంబీ స్పేస్ ఉన్నా సరిపోతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎంబీ ఉంటే చాలు ఎందుకంటే తక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది ఓకేనా ఓకేనండి కాన్ఫిగరేషన్ అయిపోయింది ఓకే ఒకసారి మన సాఫ్ట్వేర్ ఎక్కడ డౌన్లోడ్ అయ్యింది మనకి ఏ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఏది డౌన్లోడ్ చేసినా మనకి డౌన్లోడ్స్లోనే ఉండిద్ది ఓన్లీ సింగిల్ ఫైలేనండి ఓ మల్టిపుల్ ఫైల్స్ ఫైల్సే ఉండవు ఓకేనా ఓన్లీ సింగిల్ ఫైల్ మాత్రమే ఉండేది సెటప్ దీన్ని డైరెక్ట్గా డబుల్ లిక్ చేయండి ఓకే ఎస్ ఎక్కడ ఒకటి డౌన్లోడ్ చేసాము ఇన్స్టాల్ చేస్తున్నాం మరి ఇన్స్టాల్ చేసేటప్పుడు అంతకుముందు నా దాంట్లో ట్యాలీఈర్పిన్ అయిన ఉంది అందులో చాలా కంపెనీస్ ఉన్నాయి దాన్ని రీప్లేస్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలా లేదా టాలీ ఈఆర్పీ నైన్ కావాలి అట్ ద సేమ్ టైం టాలీ ప్రైమ్ కూడా కావాలి రెండు సాఫ్ట్వేర్లు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది డైలాగ్ బాక్స్ ఇందులో మీరు ఎప్పుడైతే అప్డేట్ అన్నారో ఈఆర్పి నైన్ ప్లేస్లో ఇది అప్డేట్ అవుతుంది టాలీ ప్రైమ్ అనేది ఇది పర్టికులర్ పాత్లో ఇదిగోండి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో టాలీ ట్యాలీ ఈఆర్పి నైన్ ఫోల్డర్లో రీప్లేస్ అయిపోతుంది నాకు అలా రాకూడదు ఇది టాలీ ఎయిర్పిన్ ఉండాలి ట్యాలీ ప్రైమ్ ఉండాలి అది సపరేట్ పాత్లో ఉండాలి ఇప్పుడు యాక్చువల్గా మనం ఏ సాఫ్ట్వేర్ అయినా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఉండే పాత్ ఏంటి అది సి డ్రైవ్లోనే అయింది అలా కాదండి నాకు డి డ్రైవ్లోనే ఈ డ్రైవ్లోనే సపరేట్ లొకేషన్లో ఒక పాత్ అనేది జనరేట్ చేసుకుంటా అందులో ఇన్స్టాల్ చేసుకోవాలి టాలీ ప్రైమ్ అనేది అలా కూడా చేసుకోవచ్చు దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ యాక్షన్స్ దీన్ని ప్రెస్ చేయండి ఇక్కడ ఇదిగో చూడండి ఇన్స్టాల్ న్యూ దీన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ అప్లికేషన్ పాత్ అనేది సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ట్యాలీ ప్రైమ్ అని చూపిస్తుంది ఇక్కడ కాదండి నాకు డి డ్రైవ్లో అవ్వాలి అందువల్ల నేనేం చేస్తున్నాను ఇక్కడ కాన్ఫిగర్ దీన్ని ప్రెస్ చేసా ఓకే ఇప్పుడు ఈ అప్లికేషన్ పాత్ దీని మీద డబల్ లిక్ చేయండి ఇక్కడ పాత్ అనేది ఎడిట్ అయింది దీనికన్నా ముందు మీరు ఏం చేస్తారు డి డ్రైవ్లోనా ఈ డ్రైవ్లోనా ఆ పర్టికులర్ పాతులో ఆ లొకేషన్లో టాలీ ప్రైమ్ అని ఒక ఫోల్డర్ ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోండి ఓకేనా నేను ముందుగానే ఇదిగోండి ఈ డ్రైవ్లో వేరే వేరే పర్సనల్ ఫైల్స్ ఉన్నాయి అది కాకుండా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి డైరెక్ట్గా కంట్రోల్ షిఫ్ట్ అన్నండి టాలీ ప్రైమ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఓకే ముందుగానే ఇప్పుడు ఇదిగోండి ఈ డాట్ సింబల్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు పర్టికులర్ లొకేషన్ పాత్రని సెలక్షన్ చేయండి ఎక్కడ నాకు ఇదిగోండి దిస్ పీసీ ఇందులో ఓకే ఈ డ్రైవ్లో ఓకే ఎరొకైనా ప్రెస్ చేయండి ఇందులో ఇదిగోండి ఇందులో ట్యాలీ ప్రైమ్ ఈ ఫోల్డర్ని సెలక్షన్ చేసి ఓకేనండి ఇక్కడ ఇదిగోండి చేంజ్ అయిందా లేదా అప్లికేషన్ పాత్ అనేది ఇప్పుడు క్లోజ్ చేయండి ఇదిగోండి ఇక్కడ చేంజ్ అయిందో లేదా ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ విత్ ఇన్ సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోయింది పెద్ద టైం ఏం పట్టదండి ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ టాలీ ప్రైమ్ దీన్ని క్లిక్ చేయండి మనకి డైరెక్ట్గా డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ డిస్ప్లే అవుతుంది అండ్ మీకు ప్రోగ్రామ్ ఫైల్స్లో లేదా స్టార్ట్ బటన్లోకి వెళ్ళండి డైరెక్ట్గా అక్కడ ఐకాన్ ఉండి క్లిక్ చేయండి ఓపెన్ చేయండి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఓకే ఇదిగోండి ఈ విధంగా ఉండి దీని ఇంటర్ఫేస్ వచ్చి డైరెక్ట్గా ఇప్పుడు మనం ఆడేదంతా ఎడ్యుకేషనల్ వర్షన్ కాబట్టి లైసెన్స్ వర్షన్ కాదు కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ దీన్ని ప్రెస్ చేయండి కొంచెం టైం తీసుకుంటుంది ఓకే ఇక్కడ ఏం అడుగుతుందో చూడండి మనకేందంటే ఈఆర్పి నైన్ ప్రీవియస్గా మన సిస్టంలో ఈఆర్పి నైన్లో ఉన్న డేటా అంతా ఇందులో మైగ్రేట్ చేయమంటారా అందులో ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయమంటారు అని అడుగుతుంది నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ బటన్ ఉందా మౌస్తో క్లిక్ చేశాను ఓకే అవసరం లేదు ఒకవేళ మీరు మైగ్రేట్ అన్నారనుకోండి ఈ ఈఆర్పి నైన్లో ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో మొత్తం ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ ఇంటర్ఫేస్లో ఒకేసారి సెలెక్ట్ కంపెనీ ఇంటర్ఫేస్ డిస్ప్లే అవుతుంది అట్ అ టైం ఒకేసారి మీకు కావాల్సిన కంపెనీని సెలక్షన్ చేసుకోమని ఈ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అదేంటండి ఇప్పుడే కదా ఇన్స్టాల్ చేసాం టాలీ ప్రైమ్ని ఇన్ని కంపెనీస్ ఉన్నాయి ఏంటండి అంటే టాలీ ఈఆర్పీ నైన్లో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఇందులో యాడ్ అవ్వలేదండి జస్ట్ డిస్ప్లే చేస్తుంది ఇందులో నాకు కావాల్సిన కంపెనీని సెలక్షన్ చేసి మైగ్రేషన్ రిక్వైర్డ్ ఎప్పుడైతే ఎంటర్ కొడతానో అది మనకేంటి టాలీ ఈఆర్పి నైన్ నుంచి టాలీ ప్రైమ్లోకి యాడ్ అవుతుంది అప్పుడు మనకి టాలీఈర్పీ నైన్లో ఓపెన్ అవుతుంది ఆ పర్టికులర్ కంపెనీ ఓకేనా అలా మీరు ఈఆర్పి నైన్లో మీకు ఎట్ అ టైం అన్ని కంపెనీస్ కావాలనుకుంటే ముందుగానే ఆ ఆప్షన్ డిస్ప్లే అయింది కదా మైగ్రేటు అదే క్లిక్ చేయాలి లేదండి నాకు కావాల్సిన కంపెనీస్ని స్టెప్ బై స్టెప్ నేను టాలీ ప్రైమ్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూజ్ చేసుకొని ఓకేనా ఓకే నాకు ఇక్కడ కాంపోజిషన్ అనే కంపెనీ ఉంది ఎంటర్ కొట్టాను ఇదిగోండి మైగ్రేట్ ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది మైగ్రేట్ కంపెనీ కాంపోజేషన్ ఆ కంపెనీ ఆరైనా టైప్ చేయండి ఎంటర్ ఆటోమేటిక్గా కొంచెం టైం తీసుకొని ఆటోమేటిక్గా అందులో ఉన్న లెజ్జర్స్ ఓచెర్స్ టోటల్గా ఇంపోర్ట్ అయిపోతాయి ఓకేనా ఇప్పుడు టాలీఆర్పీ నైన్లో వర్క్ అవదు ఆ కంపెనీ అనేది ఓకేనా అండ్ ఇక్కడ ఒకటి చెప్పు వచ్చేది ఏంటంటే టాలీ ఈఆర్పి నేను వాడావండి ఇప్పటిదాకా మరి టాలీ ప్రేమ వచ్చింది దీనికి భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి అంత సీన్ లేదు ఎందుకంటే టాలీ ఈఆర్పి నైన్ మీద మీకు గనక గ్రిప్ కనుక ఉంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఓకే అందులో ఉన్న ఒకే ఆప్షన్ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చిన ప్లేస్ని కంప్రెస్ చేసి ఇందులో ఒకే ఆప్షన్గా ఇవ్వడం జరిగిందండి అక్కడక్కడ సో దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఇది ఈజీగా వెంట వెంటనే స్ట్రైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంతేగాని ఎప్పుడో మీరు టూ ఇయర్స్ బ్యాక్ టాలీ టూ టైమ్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ టాలీ ప్రైమ్ చూసి ఇది చాలా కష్టంగా ఉంది అన్నం కరెక్ట్ కాదండి ఓకేనా ఇది చాలా ఈజీగా అంటే దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఈ టాలీ ప్రైమ్ అనేది ఈజీగా అర్థమవుద్ది ఓకేనా అలానే మీకు ఏంటంటే ఈ నెక్స్ట్ వీడియోలో ఈ టాలీ ఈఆర్పి నైన్కి ఈ టాలీ ప్రైమ్ వచ్చిన తర్వాత ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఆ టాప్ ఫైవ్ డిఫరెన్సెస్ ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఒక ఒక టూ త్రీ డేస్లో ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఓకే వియర్ వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేశారంట నలుగురికి షేర్ చేసినట్లే అలాంటి యూట్యూబ్ ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్